క్రికెట్ ప్రేమికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ శివార్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వస్తోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై ప్రకటించారు. స్కిల్స్ యూనివర్సిటీ పక్కనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వస్తుందని, బీసీసీఐతో ప్రాథమిక చర్చలు జరిపామని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి భూమి కేటాయిస్తామని సీఎం రేవంత్ వివరించారు. స్టేడియం నిర్మించాలని బీసీసీఐని కోరామన్నారు సీఎం రేవంత్. ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది, మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో, తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం, బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది.